ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ క్రైసిస్ వచ్చింది. ఈ సాయంత్రం నుంచి అనేక దేశాల్లో ఫేస్‌బుక్ సర్వీస్ లాగిపోయాయి. ఫేస్‌బుక్ సంస్థకు చెందిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి పాపులర్ సోషల్ మీడియా సర్వీసులు నిలిచిపోయాయి. భారత్ లో అయితే రాత్రి 9 గంటల నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లు పని చేయడం లేదు. వాట్సాప్, ఇన్‌స్టా లలో ఏదైనా మెసేజ్ పంపించినా అది సెండ్ కావడం లేదు. ఫోటోలు, వీడియోలు అప్లోడ్ కావడం లేదు. ఇక ఫేస్‌బుక్ లో పోస్టులు జరగడం లేదు. వాట్సాప్, ఫేస్‌బుక్ పని చేయడం లేదంటూ యూజర్లు వేల సంఖ్యలో ట్వీట్స్ చేస్తున్నారు. మెసెంజర్ కూడా పని చేయడం లేదంటూ కొందరు పోస్ట్ చేశారు. ఫేస్‌బుక్ కు ఇండియాలో 41 కోట్ల యూజర్లు ఉన్నారు. వాట్సాప్ కు 53 కోట్ల యూజర్లు ఉన్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్ లో 21 కోట్ల మందికి అకౌంట్స్ ఉన్నాయి. ఈ మూడు ప్లాట్‌ఫామ్స్ కి ప్రపంచంలో భారతే అతిపెద్ద మార్కెట్. అయితే అంతరాయాలను తొలగించి సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఫేస్‌బుక్, వాట్సాప్ ప్రకటించాయి. సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు పని చేస్తున్నట్లు తెలిపాయి. వీలైనంత త్వరగా అప్డేట్ ఇస్తామని వివరించాయి. లోపాన్ని గుర్తించేందుకు ట్రై చేస్తున్నట్లు తెలిపాయి. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పింది ఫేస్‌బుక్ సంస్థ.